అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మహారాజ్ వెల్లడించారు. వాస్తవానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 6 రోజుల పాటు జరుగుతుందని ఆయన తెలిపారు. వ్యక్తిగత భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోదీ 6 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించలేరు కాబట్టి ఆయనకు బదులుగా ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తన సతీమణితో కలిసి అన్ని పూజల్లో పాల్గొంటారని వివరించారు. జనవరి 16 నుంచి 21 వరకు జరిగే అన్ని పూజా కార్యక్రమాల్లో అనిల్ మిశ్రా దంపతులే పాల్గొంటారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుందని గోవింద్ దేవగిరి మహారాజ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి భగవంతుని దర్శనం చేసుకుంటారని, ఆ తర్వాత హారతి ఇస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంగ్ చాలక్ మోహన్ భాగవత్ కూడా పాల్గొంటారని తెలిపారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం కేంద్రంతో సహా యూపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.